యూరిన్ రొటీన్ టెస్ట్ చేసుకుని ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డాక్టర్ గారు మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటనే తెలియజేయండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. సార్ నా పేరు మేకల కృష్ణ అండి, మహబూబాబాద్ జిల్లా. ఏజీ 71 ఇయర్స్ సార్. సార్ అయితే ఇప్పుడు నాకు బీపీ 140 150 ఉంటా సార్, 1 ఇయర్ కా నుంచి. ఓకే. అయితే మా హాస్పిటల్ ఇట్లా పోతే అది చెక్ చేసేసి 140 వచ్చేట్టుగా రోజు ఒక టాబ్లెట్ రాసుకుంటే, రోజు ఒక టాబ్లెట్ ఇస్తాను, 140 ఉంటాను సార్. ఓకే, వెరీ గుడ్. అయితే సార్ చిన్నపాటి ఇంటికాడ చిన్న పని ఏదైనా చేసినా కూడా బాగా రొప్పొస్తాను, గుడ్డే బాగా కొట్టుకుంటాను సార్. అయితే 2-3 సార్లు ఖమ్మం హాస్పిటల్కు హాస్పిటల్కి ఇట్లా పోతా అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా పరీక్షలు చేస్తారు, ఏదేదో చెప్తారు, ఏదో చెప్తాను. కొందరేమో ఎంజియోగ్రామ్ అంటారు, కొందరేమో పండబెట్టి అవన్నీ పెట్టి సూచించాలి అంటారు, కొందరేమో రూట్ ఇచ్చి చెప్పిస్తాను. అయితే ఏదో ఒక్కరు సార్ ఈ మందులు వాడు, ఈ మందులు వాడు అంటారు కానీ నాకేం తగ్గుతాయి సార్. అయితే కామ్గా ఉంటే మంచిగా ఉంటాను సార్, చిన్న పని చేస్తే రొప్పొస్తాం సార్. దాని గురించి ఏం చేయాలి, అసలు నా గుండె ఉన్న పొజిషన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి సార్ నేను? సో మీకు ఆల్రెడీ వయసు 70 ఉంది, బీపీ రక్తపోటు కొద్దిగా ఉండటం జరిగింది. ఈ రక్తపోటు ఎక్కువ ఉన్నప్పుడు, కొద్దిగా వయసు అయినప్పుడు గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో పూడుకులు ఉండే అవకాశాలు 15 నుంచి 10% వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఇంత ఉంటుందో మీకు ఆయాసం రావటం అనేది కొద్దిగా 30 నుంచి 40% ఉండే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మీరు చూసుకోవాల్సింది ప్రధానంగా గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్లు ఉన్నాయా లేదా. ఇది యాంజియోగ్రామ్ టెస్ట్, గుండెకి వెళ్ళే రక్తనాళాల పరీక్ష కనుక చేయించుకుంటే, అంటే యాంజియోగ్రామ్ టెస్ట్ కనుక చేయించుకుంటే గుండెకి హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది నిర్ధారణ 100% అవుతుంది. దీన్ని బట్టే మీకేమైనా మందులు, గుండెకి వెళ్ళే రక్తనాళాలకు ఏమైనా మందులు వాడాలా, రక్తం పల్సబడే మందులు వాడాలా, కొలెస్ట్రాల్ గడ్డలు ఏమైనా కట్నియా, అదేమైనా కరగాలా అనేది తెలుస్తుంది. రెండవది గుండెకి స్కాన్ చేయించుకోవాలి, అంటే ఎకోకార్డియోగ్రామ్ చేయించుకుంటే గుండె యొక్క కండ పెరిగిందా, బీపీ దీర్ఘకాలికంగా అంటే కొంతకాలంగా ఉండటం వల్ల గుండె కండ పెరగటం, గుండె లోపల శక్తి తగ్గటం, గుండెకి ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటే గుండె కొట్టుకున్నప్పుడే కాకోకుండా రిలాక్స్ అవుతున్నప్పుడు కూడా రక్తం సరిగ్గా సరఫరా అవుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు బ్లడ్ టెస్ట్, NT-proBNP అంటాం. ఈ బిఎన్పి టెస్ట్ ఎందుకు అంటే గుండె ఎంతవరకు శక్తివంతంగా కొట్టుకుంటుంది, ఏమైనా ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారా అనేది తెలుస్తుంది. సో ఈ పరీక్షలు కనుక చేస్తే డెఫినెట్గా మీకు అడుగుతున్న ఇబ్బందులన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఎక్కడొక చోట ఇబ్బంది ఉంటే మీకు ఇట్లా ఆయాసం రావటం అనేది జరుగుతూ ఉంది. అలాగే డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రుక్మిణి గారు. హలో సార్. అమ్మ నమస్తే అండి, డాక్టర్ కార్తీక్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటనేది వారికి తెలియజేయండి. ఇట్లా కాళ్ళు నిలబడితే కాళ్ళు ఆవుతలేవు అమ్మ, నాకు నరాలు వీకా ఏదని తెలుస్తలేదు. సో దీనికి మీకు షుగర్ బీపీ ఏమైనా పట్టుకుంటేనే నిలబడి వస్తాయి, లేకుంటే నిలబడరాదు. మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? నాకు లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. బీపీ ఉన్నది, బీపీ ఉన్నది, మోకాళ్ళు కూడా నొప్పులు ఇట్లా సులుకు సులుకు వలసినట్టు ఏం ప్రాబ్లం లేదు, పడితే నిలబడరాదు. సో మీకు వయసు అయినప్పుడు కొంతవరకు కాల్షియం తగ్గటం, ఈ బొయికల్లో కాల్షియం తగ్గటం వల్ల, నరాల్లో కొద్దిగా పూత తగ్గటం వల్ల, బి కాంప్లెక్స్ B12 తక్కువ ఉండటం వల్ల, విటమిన్ D తక్కువ ఉండటం వల్ల కూడా ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతవరకు రక్తపోటు ఉండటం వల్ల కూడా, రక్తపోటు అంటే ఆ టైంలో నుంచున్నప్పుడు బాగా తగ్గుతుందా, ఏమన్నా మార్పులు ఎక్కువ ఉన్నాయనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పాస్చురల్ హైపోటెన్షన్ అంటాం, అంటే కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది బీపీ, నుంచున్నప్పుడు బీపీ తగ్గటం అనేది వయసు ఉన్న వారికి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నాయా నడవటానికి, అంటే బలహీనంగా ఉండటం వల్ల అట్లా వస్తుందా, ఈ కండరాలు బాగా వీక్ అయినాయి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కండరాలు కనుక వీక్ అయితే ఫిజియోథెరపీ చేయాలి, కొద్దిగా మంచినీళ్ళు ఎక్కువ తాగండి, ఉప్పు తక్కువ తీసుకోండి, కాల్షియం అంటే ఉండే ఆ శాకాహారం ఎక్కువ తీసుకోండి, అప్పుడు మీకు ఈ బలం అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి మరొక కాల సిద్ధంగా ఉన్నారు. నమస్తే నాగరాజ్ గారు.